శ్రోతలకు నమస్కారం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జూలై నెల 11వ తేదీన నిర్వహించుకుంటున్నాం. అయితే ప్రపంచంలో మన భారతదేశం స్థానం చూస్తే జనాభా విషయంలో 2వ స్థానంలో ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ జనాభా నియంత్రణ చాలా అవసరమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా స్లోగన్ ఏంటి, జనాభా పెరుగుదల వల్ల ఎటువంటి నష్టాలు మనకు ఉన్నాయి, తగ్గిస్తే మన కలిగే లాభాలేంటి, ఇవన్నీ కూడా చర్చించడానికి ఒక చర్చా కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో నిర్వహిస్తోంది. ఈ చర్చలో ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణకు సంబంధించి జాయింట్ డైరెక్టర్గా వహిస్తున్నారు డాక్టర్ కె రజనీ గారు. అలాగే మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పెట్ల బ్రిడ్జ్లో మెడికల్ ఆఫీసర్గా ఉంటున్నారు డాక్టర్ ఎస్పి రాంబాబు గారు. ఇంకా ఈ చర్చలో ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్గా ఉంటున్నారు జే మల్లికార్జున్ గారు. మరి మీ అందరికీ నమస్కారం, వెల్కమ్ అండి. నమస్కారం. నమస్కారం డాక్టర్ రజని గారు. ముఖ్యంగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ విషయాలు మొదటగా తెలియజేస్తారా? జనాభా ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండాలంటే సహజ వనరులు సమృద్ధిగా ఉండాలి. జనాభా ఎక్కువయ్యే కొద్దీ సహజ వనరులు సరిపోక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల వాయు కాలుష్యము, నీటి కాలుష్యం వచ్చి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని కాపాడడానికి మనం కుటుంబ నియంత్రణ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టాము. ఈ కుటుంబ నియంత్రణ 10 ఏళ్ళ నుంచి కుటుంబ నియంత్రణ ఈ ప్రపంచ జనాభా దినోత్సవము 10 ఏళ్ళ నుంచి జూలై 11వ జరుపుకుంటున్నాం. అంటే ఇక్కడ దేశంలో విస్తీర్ణం చూసినట్టయితే అదేమి పెరగదు, కానీ జనాభా పెరుగుదల బాగా ఉంది. ఈ నేపథ్యంలో అనేక వనరులు మనం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి నీరు కావచ్చు, గాలి కావచ్చు, మరొకటి కావచ్చు మరి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణ అనేది చాలా అవసరం అన్నమాట. ఇక డాక్టర్ రామాబు గారు, మీరు చెప్పండి, ఈ సంవత్సరం తీసుకున్న స్లోగన్ ఏంటి ఈ ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా? ఈ సంవత్సరము కుటుంబ నియంత్రణలో బాధ్యత వహిస్తాం, తల్లి మరియు పిల్లల సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షిద్దాం. ఇది ఈ సంవత్సరం తీసుకున్న స్లోగన్. దీని ప్రకారం మనం ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి. ఇక మల్లికార్జున గారు, మరి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక నెల రోజుల పాటుగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కదండి, అంటే మొదటి 15 రోజులు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆ తర్వాత ఫోర్ నైట్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చెప్తారండి. ముఖ్యంగా ప్రపంచ దినోత్సవ జరుపుకునే భాగంలో మనకు ఇది ఒక 1 మంత్ డ్యూరేషన్లో జరిగే ప్రోగ్రామ్ ఇదంతా కార్యక్రమము. ముందుగా 15 రోజులు ప్రజల్లో కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి మనము ఐసీ మరియు మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చైతన్యం కలిగిస్తాము. అది 27 జూన్ నుంచి 10 జూలై వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 11 జూలై రోజున వరల్డ్ పాపులేషన్ డే అని ర్యాలీ అని మళ్ళీ పబ్లిక్ మీటింగ్స్ అని ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను ప్రజల్లో కలిగిస్తాం. ఇందులో భాగంగా మొబిలైజేషన్ ఫోర్ట్ నైట్ అని ముందు ఏదైతే ప్రస్తావించామో అందులో ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు కానీ కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి, మగవారికి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కలిగే అనర్థాలు, అట్లాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ అండ్ బ్లాక్ లెవెల్ వరకు జరిగే విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డేలలో కూడా ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం లెవెల్ వరకు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏ కార్యక్రమాలు చేస్తారో, అలాగే అర్బన్ సెంటర్స్ కూడా అవే కార్యక్రమాలు నిర్వహిస్తారా? యా, ఎగ్జాక్ట్లీ. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే తేడా లేదు దీంట్లో. ఎక్కడైనా కానీ మనకు పట్టణ ప్రాంతం కానివ్వండి, గ్రామీణ ప్రాంతం కానివ్వండి, మనకు యునైటెడ్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు పంపించిన ఐఈసీ మెటీరియల్ కానివ్వండి, లేదంటే స్లోగన్ కానివ్వండి, ఏదైనా కానీ మనం ప్రజల్లోకి మనదైన శైలిలో వాళ్ళకు చేరేలా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది.
ఇక డాక్టర్ రజని గారు మీరు చెప్పండి, అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక గైడెన్స్ ఇచ్చారు కదండి, ఒక ఫార్మాట్ మాదిరి, ఎటువంటి కార్యక్రమాలు చేయమని మీకు గైడ్లైన్స్ ఉన్నాయంటారండి? అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఇంట్లోనూ తల్లికి ముఖ్య స్థానం ఉంది. తల్లి యొక్క ప్రధానమైన భూమికని తను నిర్వహిస్తూ ఉంటుంది. తల్లి బాగలేకపోతే, తల్లికి ఆరోగ్యం బాగలేకపోతే కుటుంబం దెబ్బతింటుంది. అందుకని తల్లి బాగుండాలంటే మనము ఎట్లా చేయాలి అని చెప్పి ఎర్లీ మ్యారేజెస్ ఉండకూడదు. ఎర్లీ మ్యారేజ్ వల్ల తల్లి ఆరోగ్యం దెబ్బతిని తల్లి చనిపోవడము అది జరుగుతుంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా లేటుగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకు ఎనీమియా, ఏ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని అందుకని ఈ కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ రూపొందించబడింది. మనకు గైడ్లైన్స్ మాదిరి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పట్లో అయితే ఈ బాల్య వివాహాలు చాలా తగ్గిపోయినాయి కదండి, మరి ఈ నేపథ్యంలో మనం ఒక ప్రగతి ఒక సాధించమని చెప్పుకోవచ్చు అంటారా? బాల్య వివాహాలు తగ్గినాయి కానీ ఇంకా మనం అనుకున్న స్టేజ్లో లేదు. ఇంకా మెటర్నల్ డెత్లు అవుతున్నాయి కాబట్టి ఇవి కాకుండా ఉండాలంటే మనము లేటుగా ఎన్ని మేలు కరెక్ట్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్ చేయాలి కాబట్టి కుటుంబ నియంత్రణ తప్పకుండా అందరూ పాటించాలి. ఎలిజిబుల్ కపుల్స్ అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలి. డాక్టర్ రామాబు గారు మీరు చెప్పండి, ఈ కుటుంబ నియంత్రణలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ముఖ్యంగా ఆధునిక పద్ధతులు మనం పాటించినట్టయితే చాలా సులభంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది? కుటుంబ నియంత్రణలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి టెంపరీ అంటాము, ఒకటి పర్మనెంట్ అంటాము. టెంపరీ పద్ధతిలో మనకి ఏంటంటే లేట్గా ప్రెగ్నెన్సీ రావడం ఒకటి. పెళ్ళైన ఇమ్మీడియట్గా చేసుకున్నారంటే పెళ్ళి జనరల్గా మన దగ్గర వచ్చేసి 18 ఇయర్స్ కంటే కూడా ఒక్కొక్కసారి కొందరికి 16 ఇయర్స్లో అవుతుంది, కొందరికి 20-20+లో అవుతుంది. వీళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా కాకుండా వీళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా, అనీమియా ఉన్నారా లేదా అవి చూసుకొని కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకు కూడా అవగాహన బాగుంటుంది ప్రెగ్నెన్సీ పైన. ఆ ప్రెగ్నెన్సీ పైన అవగాహన ఉండి వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించేసి పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం స్పేసింగ్ అంటాం. వీటికి వచ్చేసి మనకి టాబ్లెట్స్ ఉంటాయి, ఓసీ పిల్స్ అంటాము. తర్వాత వచ్చేసి అంతర ఇంజెక్షన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి కాపర్ టీలు ఉంటాయి, IUCDలు. ఇవి ఒక బిడ్డకి ఇంకో బిడ్డకి మినిమం 3 సంవత్సరాల గ్యాప్ ఇవ్వాలి అని చెప్తాము. 3 సంవత్సరాల గ్యాప్ ఇస్తే ఆ తల్లి కూడా మళ్ళీ ఆరోగ్యాన్ని వస్తుంది, దాంతోపాటు బిడ్డ కూడా ఆరోగ్యం చూసుకోగలుగుతుంది. ఈ పుట్టిన పాప కూడా 3 ఇయర్స్ వచ్చేసరికి బేబీ కూడా కొంచెం ఇండివిజువల్గా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. అది టెంపరీ మెథడ్స్. పర్మనెంట్ మెథడ్స్ వచ్చేసి శాశ్వతంగా మేల్కి ఫీమేల్కి ఇద్దరికి ఉంటాయి. మేల్కి వచ్చేసి వ్యాసెక్టమీ ఉంటుంది, ఫీమేల్కి వచ్చి ట్యూబెక్టమీ ఉంటుంది. వ్యాసెక్టమీ వచ్చేసి మేల్కి మనము 2 రకాలు చేస్తాము, కన్వెన్షనల్ అంటే సాధారణ పద్ధతి, ఇంకొకటి కుట్టు లేకుండా, కోత కుట్టు అని లేకుండా నాన్ స్కాల్పల్ వ్యాసెక్టమీ అంటాము. అది చాలా సింపుల్గా అయిపోతుంది, 10-15 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది. తర్వాత వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు, ఈజీగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా చేయించుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. ఈ 2 ఫీమేల్కి వచ్చేసరికి ట్యూబెక్టమీ. ట్యూబెక్టమీలో 2 రకాలు, ఇమ్మీడియట్గా డెలివరీ అయినా 1 వారం రోజుల లోపల చేయడం ఒకటి, ఇంకొకటి 6 వారాల తర్వాత ఎప్పుడైనా, ఇది ఇంటర్వెల్ స్టెరిలైజేషన్ అంటాము. ఈ 6 వారాల తర్వాత ఎప్పుడైనా చేయించుకోవడం. ఈ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఈ 2 వాళ్ళు ఏది ఆప్ట్ చేసుకున్నా మనము దాని ప్రకారం చేసేస్తాం వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకి 22 ఇయర్స్ మినిమం ఏజ్ వచ్చాకే మనం పర్మనెంట్ మెథడ్ ఆపరేషన్ చేస్తాము. ఇద్దరు పిల్లలు, ఒక పిల్లలున్నా చేయగలిగినా చేస్తాం వాళ్ళు విల్లింగ్ ఉంటే. అది కంపల్సరీ ఇద్దరు పిల్లలు ఉండాలని కూడా ఏం లేదు. కొందరు ఏంటంటే ఎడ్యుకేటెడ్, మంచిగా చదువుకొని ఒకరినైనా బాగా చూసుకుంటాం పిల్లల్ని అన్న వాళ్ళు ఒక పిల్లలకే సరిపెట్టేసుకుంటారు. అయితే ఇప్పుడు చాలా అవగాహన వచ్చి వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఉండేసరికి ఒక పిల్ల ఆడైనా మగైనా మాకు ఇబ్బంది లేదు, డిఫరెన్స్ ఏం లేదు, మేము చేయించుకుంటాం అనేవాళ్ళు వస్తున్నారు. అది శుభపరిణామం మనకి. అలాంటిది సమాజంలో రావడం అనేది మనకి మంచి పరిణామం. ఇక మల్లికార్జు గారు మీరు చెప్పండి, ఇందాక చెప్పారు రాంబాబు గారు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి, టెంపరీ అలాగే శాశ్వతంగా కూడా పద్ధతులు ఉన్నాయి కదండి. మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి మనం చూసినట్టయితే చాలామంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి రావడం లేదు. అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలామంది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు కదండి. మరి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసుకున్న ఆపరేషన్లో లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినా ప్రోత్సాహాలు అందిస్తారా, ఏ మేరకు ఇస్తారో చెప్తారా? కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించేవారు ప్రభుత్వ వైద్యం తీసుకునే వాళ్లకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఉంటాయి. అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ట్యూబెక్టమీ ఆపరేషన్కి 1,000 రూపాయలు మహిళలకు ఇస్తారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ కనుక పురుషుడు చేయించుకుంటే 1,500 వారికి ఇస్తారు. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా కానీ గవర్నమెంట్ ద్వారా అక్రెడిటెడ్ పొందితే వాళ్ళకు కూడా ఈ ప్రోత్సాహకాలు అందించే ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్? ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ ఆపరేషన్లు వాళ్ళ సంస్థలో చేయించుకుంటే వాళ్ళ చేయించిన వాళ్ళకు కూడా బెనిఫిషరీస్ కూడా ఇస్తారు. ఇలా వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చు అనమాట, ఇన్సెంటివ్స్ వాళ్ళు కూడా ఇస్తారు. ఎస్, ఆ ప్రైవేట్ అగ్రిగేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని గుర్తింపు పొందిన సంస్థలలో చేయించుకుంటే అక్కడ చేయించుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. డాక్టర్ రజని గారు మీరు చెప్పండి, న్యూ ఇనిషియేటివ్స్ అంటే ముఖ్యంగా కొత్త కొత్త కార్యక్రమాలు చేసినట్టయితే ఈ కుటుంబ నియంత్రణ విజయవంతం అవుతుందని ఒక గైడ్నెస్ ఉంది కదండి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆ విషయాలు తెలియజేస్తారా? ఇప్పుడు న్యూ ఇనిషియేటివ్ అంటే ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ వచ్చినాయి. ఇంతవరకు ట్యాబ్లెట్స్ ఉండినాయి, లూప్ ఉండింది, అవి కాకుండా టెంపరీ కానీ ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ అంటే అంతరా అని ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్ ఉంది. అది 3 మంత్స్ ఇవ్వాలి. డెలివరీ అయిపోయిన తర్వాత 6 వీక్స్ లోపల ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆమెకు ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్కి రావాలి. అట్లా 2 ఇయర్స్ కనుక తనకి ఇస్తే మళ్ళీ 1 ఇయర్ ప్రొటెక్టివ్ పీరియడ్ ఉంటుంది. ఆమె 3rd ఇయర్లోనే మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే డెలివరీ అయిన 4 మంత్స్కే మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయ్యి వస్తుంది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి వచ్చేసరికి తనకి అసలు తిండి తినేదానికి లేదు. పిల్లలకు పాలు ఇవ్వడంతో మదరు చాలా ఎనీమిక్ అయిపోవటము, వీక్నెస్ అయిపోవటము కష్టమైపోతుంది. అందుకని దీనివన్నీ తగ్గించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ పెట్టింది. ఇట్లా కానీ దీంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ రావడము, కొంచెము వాళ్ళకి అమెనోరే రావడం, అంటే పీరియడ్స్ రాకుండా ఉండడం. కానీ వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం కాదు, మీరు మీకు ఇట్లా దాన్ని తట్టు పట్టించుకోకండి పర్వాలేదు అని చెప్పి అట్లా కంటిన్యూ చేసామంటే, ఎస్పెషల్లీ ఇదేంటంటే ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు మదర్ ఇన్లా వాళ్ళు వాళ్ళతోటి చాలా కొంచెం ప్రాబ్లం కాబట్టి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎవరికి తెలియదు, తను మామూలుగా వచ్చేస్తుంది ఇంజెక్షన్ తీసుకుంటుంది వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళకి ఎవరు తెలియదు కాబట్టి అది బాగా పాపులర్ అవుతుంది. ఇంకా ఇదేంటంటే దీంట్లో ప్రికాషన్స్ 2 ఉన్నాయి. ఇది ఇచ్చిన తర్వాత మామూలుగా ఇంజెక్షన్ ఇస్తే మనం రబ్ చేస్తాం, కానీ దీంట్లో రబ్ చేయకూడదు. మళ్ళీ హార్ట్ ఫర్మెంటేషన్ లాంటివి ఏమి చేయకూడదు. అట్లా ఒకవేళ వాళ్ళు చేస్తే కనుక మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి ప్రికాషన్స్ మేము చెప్తాము. అట్లా మేము అది యాక్చువల్గా 1,500 ఒక ఇంజెక్షను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఇచ్చారు. మేము అందరికీ సప్లై చేసాము. మా దగ్గర స్టాక్ కూడా బాగుంది. అది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. తర్వాత మల్లికార్జున గారు లేదంటే డాక్టర్ రాంబాబు గారు మీరు చెప్పండి, మీరు ఇందాక చెప్పారు బిడ్డకు ఎండం ఉండాలని, అదొక సమస్య. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే పెళ్ళి అయిన తర్వాత కాస్త లేట్ అయితే మంచిదని. అంటే ఎంత లేట్ ఉండాలి? లేట్ అయితే మరీ పిల్లలు కలుగుతారో కలగనే అపోహ ఉంది. అలాగే ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండవ బిడ్డకు గ్యాప్ ఎక్కువ తీసుకునేట్టు కూడా రెండవ బిడ్డ పుట్టలేదు కూడా ఒక అపోహ ఉంది కదండి, మరి మీరేమంటారు? ఇప్పుడు మొదటి ప్రశ్నకి పెళ్ళైనాక ఎంత కాలము, జనరల్గా అయితే 21 to 25 ఇయర్స్ మధ్యలో మొదటి ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుందండి. అంతకంటే తక్కువ అయితే వాళ్ళకి అవగాహన, ప్రెగ్నెన్సీ మీద అవగాహన తక్కువ ఉంటుంది, వాళ్ళు అంతవరకు చూసుకోలేరు. అదే 21 to 25 మధ్యలో అయితే వాళ్ళకి అవగాహన బాగుంటుంది, ప్లస్ మన చెప్పే ప్రచారంతో పాటుగా వాళ్ళు ప్రెగ్నెన్సీని బాగా చూసుకుంటారు, పిల్లల్ని కూడా మంచిగా పెంచగలుగుతారు. తర్వాత కాన్పుకి మధ్య అంతరం అనేది 3 to 5 సంవత్సరాల మధ్య, అది ఐడియల్ అంటాం మనం. ఆ 3 to 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దానికోసం ఏంటంటే కాపర్టీ కానీ
కాబట్టి ఒకటి ఏంటంటే మనకి రకరకాలుగా ఉంటాయి. దాంట్లో మనకు గవర్నమెంట్ సప్లై చేసే వాటిలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు అది పనిచేస్తుంది. అయితే మనం వేసేసి 2 ఇయర్స్ తర్వాత రిమూవ్ చేసుకుంటే 3 సంవత్సరాల అంతరం వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఈ తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా అంతర ఇంజెక్షన్స్ వచ్చాయి, అవి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 3 మంత్స్ పనిచేస్తుంది. అట్లా 4 ఇంజెక్షన్లు తీసుకుంటే 1 ఇయర్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న 1.5 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంటుంది. దానివలన వాళ్ళకి ఆరోగ్యానికి, పిల్లడు పుట్టాక మళ్ళీ కన్సీవ్ కావడానికి ఆరోగ్యానికి వాళ్ళు వచ్చేస్తారు. అంటే కొందరు చూస్తున్నామండి, ఒక బిడ్డ అయిన తర్వాత రెండవ బిడ్డ కొంతమందిలో కాకపోలేదు అండి. అంటే అనేక కారణాల వల్ల అది మనకు తెలియదు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని బిడ్డకు ఎడమ ఇవ్వట్లేదు అనమాట. దానివల్ల తల్లి యొక్క ఆరోగ్యము దెబ్బతింటుంది. తల్లి యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నదంటే నెక్స్ట్ బాబు కూడా ఎదుగుదలలో ఇబ్బంది ఉంటుంది. గర్భం లోపలైనా బయటకు వచ్చాక, గర్భం లోపల ఎదుగుదల ఇబ్బంది అయిన తర్వాత గర్భం బయటకు వచ్చాక పిల్లోడి మైల్ స్టోన్స్ అంటాం, మైల్ స్టోన్స్ అనేటివి డిలే అవుతాయి. దానివల్ల పిల్లోడి ఐక్యూ దెబ్బతింటుంది, వాడి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం మినిమం 2 ఇయర్స్ అన్న గ్యాప్ ఉండాల్సిందే, కంపల్సరీ. అట్లా ఉంటే పిల్లడికి పిల్లడు బాగుంటుంది, ఇబ్బంది లేకుండా. ఇక మల్లికార్జున గారు మీరు చెప్పండి, మనది గ్రామీణ భారతదేశం కదండి, అలాగే చెప్పుకోవాలంటే ఇంకా చాలా విషయాల్లో మనం వెనుకబడి ఉన్నాము. ముఖ్యంగా నిరక్షరాస్యతలు అయితేనేమి, పల్లెల్లో ఇప్పటికీ అవగాహన లేకపోవడం అయితేనేమి, ఈ ఆధునిక పద్ధతులు చాలా వచ్చినప్పటికీ కూడా పాత పద్ధతులను వాడము, ముఖ్యంగా కాపట్టి ఇలాంటివి కూడా కాస్ట్లీ వాడకపోవడం అయితేనేమి, తీయలేకపోవడము, రష్టి పెట్టడము, ఇలా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి కదండి. మరి నిజంగా ప్రజల్లో అవగాహన మనం పెంచామంటారా, మరి మీరేమంటారండి? తప్పకుండా పెంచాము. మీరు అన్నట్టు ప్రజల్లో చాలా వరకు కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి స్వచ్ఛందంగా వచ్చి తీసుకునే ఆలోచన దృక్పథము ఏర్పడింది ప్రజలలో. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో బాగానే వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులను ఆచరిస్తున్నారు, అవలంబిస్తున్నారు. అండ్ ఇంక మోరెవర్ పట్టణ ప్రాంతాలలో ప్రైవేట్ ఇవి ఉన్నాయి కాబట్టి, ప్రైవేట్ ఆసుపత్రులు ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పట్టణ ప్రాంతాల ప్రజలు ప్రైవేట్కి మొగ్గు చూపుతుంటారు ఎక్కువ మటుకు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాలు కానివ్వండి, సివిల్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి, మనము అక్కడ చూస్తే వాళ్ళది ఏంటి యాక్సెప్టెన్స్ బాగానే ఉంది కుటుంబ నియంత్రణ గురించి. ఇక డాక్టర్ రజని గారు, ముఖ్యంగా ఈ సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటండి? సంపూర్ణ ఆరోగ్యం అంటే తల్లి బిడ్డకు ఎటువంటి ఎనీమియా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోవడము, వాళ్ళు పుట్టంగానే వాళ్ళకి ఏమన్నా డయాబెటీస్ లాగా మదర్కి సరిగ్గా టెస్ట్ చేయకపోతే డయాబెటీస్ లాగా, లేకపోతే ఏమన్నా న్యూరాలజికల్ డిసీజెస్ లాగా తల్లి మెదడు సరిగ్గా పెరగకపోవటము, అట్లాంటివి ఏమి లేకుండా సంపూర్ణంగా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉండి, తల్లికి ఏమి ఎనీమియా లేకుండా, తల్లికి ఏం ప్రాబ్లం లేకుండా, ఆమె బీపీ వచ్చి తల్లికి బీపీ ఎక్కువ అయితే కనుక ఈ ఎక్లాంషియా అని ఫిట్స్ వస్తాయి, అట్లా ఫిట్స్ వచ్చి మదర్ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అట్లాంటివి ఏమి లేకుండా వాళ్ళ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే సంపూర్ణమైన ఆరోగ్యం. ఇక డాక్టర్ రాంబాబు గారు మీరు చెప్పండి, ఒక ఇంట్లో మంది ఎక్కువైపోతే మజ్జిగ పలుచ అంటాం కదండి, మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటారు? ఇప్పుడు మనకి ఒక ఇంట్లో ఒకరు ఉండడానికి 100 SFT మినిమం ఉండాలండి. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు దాంట్లో ఏమవుతుంది, స్పేస్ ఉండకపోయేసరికి మనకి చాలా రకరకాలుగా పక్క నుంచి కంటామినేషన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం శానిటేషన్ మంచిగా నీట్గా చూసుకోలేని పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్గా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల మనకి మొత్తం కుటుంబం ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రెండు రకాలుగా. నీరు, స్వచ్ఛమైన నీరు లభించకపోవడం, గాలి స్వచ్ఛంగా ఆక్సిజన్ తక్కువ ఉండేది దొరకడము, తర్వాత ఉండడానికి షెల్టరు అండ్ బట్టలు, ఇవి ప్రతి దాంట్లో కూడా కొంచెం షేరింగ్ ఎక్కువ అయిపోయేసరికి మనకి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అది పర్టికులర్గా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏ రకంగా మనకి ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. ఆరోగ్యం బాగాలేకపోయేసరికి మనం పని కరెక్ట్గా చేసుకోలేము. అయితే ఎడ్యుకేషన్ కానీ ఇటు వర్క్ కానీ ఇవి రెండు కూడా దెబ్బతినేసరికి దాంతో మొత్తము ఫైనాన్షియల్గా దెబ్బతిని వాళ్ళ ఆరోగ్యము దెబ్బతింటుంది,
ఇంకా అది ఒక బర్డెన్, ఒక ఫ్యామిలీ అవుతుంది, దాంతో సొసైటీకి కూడా బర్డెన్ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు పని ఎక్కువ చేస్తే దానివల్ల వాళ్ళు హెల్తీ వెల్తీ రెండూ వచ్చేస్తాయి. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఎటువంటి సమస్యలు మీరు చూశారండి? స్లమ్ ఏరియాస్లో అంటే శానిటేషన్ ఫస్ట్, దానివల్ల అంటురోగాలు అనేటివి ఎక్కువగా వస్తాయి శానిటేషన్ తోటి. తర్వాత వాటర్ కలుషితమైన వాటర్ ఉంటాయి, గాలి కూడా, దాంతో ఫైర్ యాక్సిడెంట్స్ అవి ఎక్కువగానే ఉంటాయి స్లమ్ ఏరియాస్లో. ఇవన్నీ మనము వెళ్ళి వాళ్ళకి ఎంత అవగాహన చేసినా వాళ్ళు కొందరు ఇంట్లో నీట్గా ఉంటుంది, ఇంటి బయట వచ్చేసరికి మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది. అంటురోగాలు అనేటివి ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఇంకా వచ్చేది వర్షాకాలము, వర్షాలు పడ్డాయి అంటే అంటురోగాలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి. దీనికోసం మనము ఆరోగ్య కార్యక్రమాల్లో స్లమ్లో అందరికీ స్వచ్ఛ భారత్ ప్రకారం అన్ని నీట్గా ఉండాలి, వాటర్ స్టోరేజ్ ఉండవద్దు అని చెప్పేసి చెప్తున్నాము. తర్వాత మల్లికార్జున గారు మీరు చెప్పండి, మరి ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి, ఈ నెల రోజుల పాటుగా మీరు స్పెసిఫిక్గా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, వారిని ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారండి ప్రజల్ని? ముఖ్యంగా ఈ ప్రపంచ దినోత్సవ సందర్భంగా నెల రోజుల కార్యక్రమంలో ఈ 15 రోజులు ఏదైతే మొబిలైజేషన్ ఫోర్ట్ నైట్ అని మనం అనుకుంటున్నామో దాంట్లో విలేజ్ బ్లాక్ సబ్ సెంటర్ లెవెల్ వరకు మనము ఈ ఐఈసీ కానివ్వండి, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషను, మళ్ళీ కుటుంబ నియంత్రణ పద్ధతులు, మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం పరిచే విధంగా కొన్ని ఏంటి హెల్త్ మైలాస్ అని, ఈ డప్పు వాయిదాలతో చాటింపు వేయడము, అవన్నీ అక్కడ ఉన్న హెల్త్ సెంటర్స్ ఎక్కడెక్కడ దగ్గర ఉన్నాయి వాళ్లకు, వాళ్ళను ఆ విషయాలు తెలియజేసి అక్కడ వచ్చి వాళ్ళకి స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆచరించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత డాక్టర్ రజని గారు, వైద్యపరంగా చూసినట్టయితే మనము ఎంతో ముందంజ వేశాం కదండి, రకరకాల డిసీజెస్ను మనం ఇవాళ పారదోలాము, కనుక్కున్నాము, పరిశోధనలు బాగా జరిగినాయి. మరి ఇంకా జనాభా విషయంలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే, అవగాహన కల్పిస్తే మనం నిజంగా ప్రపంచ దేశాలతో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడతామంటారు? మనము ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని ప్రపంచ మన ప్రతినిధులు ఉంటారు కదా, ప్రజాప్రతినిధులు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేను, ఎంపీటీసీ వాళ్ళని, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి లోకల్ బాడీస్ అంతా, మీడియా అందరూ కలిసి, ఐఈసీ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ని అందరికీ చెప్తే, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాగా చూపిస్తే, దీనివల్ల పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువయ్యి, అవగాహన ఎక్కువయ్యి, వాళ్ళే ముందుకొచ్చి మేము చేయించుకుంటాము, మాకు వద్దు, మేము స్పేసింగ్ మెథడ్ వాడతాము, పర్మనెంట్ మెథడ్స్ వాడతామని వాళ్ళే చేస్తే, వాళ్ళకు కూడా అట్లా వాడిన వాళ్ళకు కూడా మేము క్యాష్ అవార్డులు ఇవ్వడము, అట్లా చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ జనాభా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే రాంబాబు గారు, ఒక విషయం అండి, ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అటు ఆడవాళ్ళు కావచ్చు, ఇటు మగవాళ్ళు కావచ్చు, ప్రభుత్వపరంగా కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఎవరైనా సరే భాగస్వాములు అయితేనే విజయవంతం సక్సెస్ రేట్ ఉంటుంది కదండి. మరి ముఖ్యంగా ఒక ఇంటిలో మగవారికి ఎంత బాధ్యత ఉంది, ఆడవారికి ఎంత బాధ్యత ఉంది అంటారండి? ఒక ఇంటిలో అంటే సమానంగా ఉంటుంది, మగవారు లేకుండా ఆడవారు లేకుండా ఇల్లు సంపూర్ణంగా ఉండదు, ఇద్దరికి సమానంగా ఉంటుంది. అయితే ఎక్కువ మంది ఒక అపోహ ఏంటంటే వ్యాసెక్టమీ చేయించుకోము, ఆరోగ్యం పాడవుతుంది, మేము కష్టం చేస్తాము, మాకు వ్యాసెక్టమీ చేయించుకున్న తర్వాత మేము ఇంత కష్టం చేయలేమేమో అనే ఒక అపోహ ఉంది. దానివల్ల ఎక్కువ మంది ట్యూబెక్టమీ ఆడవారికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆ అపోహని మనం తొలగించాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అపోహ మాత్రమే, అది మనకి పర్టికులర్ కన్ఫర్మ్డ్ కాదు అది. కాబట్టి మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలి. చేయించుకోవడం వలన ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. మగవారు చేయించుకోవడం ఇంకా ఈజీ, సింపుల్, 15 నిమిషాల్లో అయిపోతుంది. మళ్ళీ తర్వాత చేశాక సాయంత్రం ఇంటికి పంపించేస్తాం, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆడవారన్న 2 రోజులు ఉంచు చేస్తాం, కానీ మగవారిని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విషయాలు మనము మీడియా ద్వారా అండ్ ప్రజాప్రతినిధులు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలండి. ఒక్కరు చెప్పడం వలన కాదు, ఇప్పుడు లేటెస్ట్గా అందరూ వాడుతుంది మొబైల్ ఫోను, యూట్యూబ్, ట్విట్టర్, ఈ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా, దీనివలన తొందరగా మనము చెప్పగలుగుతాం. మగవారు ఎక్కువ మంది చేయించుకుంటే ఇంకా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆడవారు ఇంట్లో వర్క్ అన్నీ చేసుకుంటారు, ఆ 2 డేస్ ఆడవారు పని చేయకుండా ఇంట్లో ఉండకుండా ఉండేసరికి, హాస్పిటల్లో ఉండేసరికి ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మగవారు అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు,
ఇబ్బంది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మగవారు చేయించుకోవడమే మంచిది. అయితే మల్లికార్జున గారు మీరు చెప్పండి, మగవారు అంటే ఒక ఇంట్లో యజమాని కదండి, అంటే బయటకు వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది, పొలం పనులు చేయాలా లేదంటే ఇతర పనులు చేయాలా, మూటలు మోయాలా అనే ఉంటుంది కదండి. మరి ఈ ఆపరేషన్ చేసినట్టయితే మేము ఆ పని చేయలేము అనే అపోహ ఉంది కదండి, మరి మీరేమంటారు? కుటుంబ నియంత్రణ ప్రణాళిక అనేది దంపతులు ఇద్దరి బాధ్యత. ఇది వాస్తవికంగా మనం అందరము ఆలోచించాల్సిన విషయము. ఇందులో మగవారు ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళు సరిగా వాళ్ళ పనులు సక్రమంగా చేసుకోలేరు అనే లాంటి కొన్ని అపోహల వల్ల వాళ్ళు వ్యాసక్టమీ ఆపరేషన్ చేసుకోవడానికి కొంచెం వెనకంజ వేస్తున్నారు. కానీ దీనికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేల్ పార్టిసిపేషన్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే ప్రోగ్రామ్ని కూడా ఎవ్రీ ఇయర్ నవంబర్లో స్పెషల్ ఫోకస్ చేసి జరుపుతారు. అది కూడా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2016 నుంచి మేల్ పార్టిసిపేషన్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. అది ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఉంటుంది. అది కూడా ఒక ఫోర్ట్నైట్ 15 రోజుల పాటు స్పెషల్లీ మగవారి ప్రాధాన్యతను తెలియజేస్తూ ఫ్యామిలీ ప్లానింగ్లో వాళ్ళ సహకారము వాళ్ళ వంతు కృషి ఇవ్వాలి అని స్పెషల్ క్యాంపెయిన్ ఒకటి ఉంటుంది దానిలో. బాగుందండి. ఈ జనాభా పెరుగుదల వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి, మనకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి, అలాగే ఒక కుటుంబంలో తక్కువ మంది ఉన్నట్టయితే ఎలా జీవనపరంగా అంటే సంతోషంగా ఉంటాము, ఇవన్నీ కూడా చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.